అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన ప్రధాన నేతలు ఇద్దరు కూడా ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. ఒక పక్క టీడీపీ నేత బురుగుపల్లి శేషారావు, అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కందులు దొరికి ఇద్దరు కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజాబలాన్ని కూడగట్టిన పనిలో ఉన్నారు. మనతో పాటు ఇద్దరు నేతలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా బురుగుపల్లి శేషారావు గారు, సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా జరుగుతుంది, జనసేన టీడీపీకి ఎట్లా వస్తుంది? తప్పకుండా నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయించడం జరిగింది. శ్రీ కందుల దుర్గేష్ గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కందుల దుర్గేష్ గారిని ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా పరిచయం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముందుగా అక్కడ ప్రజానీకానికి, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ పరిచయం చేయటం, అట్లాగే బీజేపీ, జనసేన, అటు తెలుగుదేశం అందరికీ కూడా ఇది చేసి అందరూ కలిసి పనిచేసేటటువంటి విధంగా ముందు యాక్షన్ ప్లాన్ చేసుకుంటాం. అంటే మొదట్లో జనసేనకు టికెట్ కేటాయించాలని మీ కార్యకర్తలను కూడా కొంత ఆందోళన చేశారు, తర్వాత ఇదంతా కూడా సర్దు మరిగింది. అంటే మీ అధినేత చంద్రబాబు మీకేం చెప్పారు, మీ కార్యకర్తలు మీరేం చెప్పారు? ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. ఎవరికైనా సరే, ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి రాజమండ్రి రూరల్లో సీట్ లేదన్నప్పుడు అక్కడ కార్యకర్తలు ఆవేదన చెందటం, ఇక్కడ శేషారావుకి సీట్ లేదంటే ఇక్కడ కార్యకర్తలు ఆవేదన చెందటం, కష్టపడి పనిచేసిన వాడికి, చెమట పట్టిన వాడికి, మట్టి అయిన వాడికి బాధలు కలగడం అనేది సహజం. అయినప్పటికీ కూడా అక్కడ పొత్తు ధర్మాన్ని పాటించాలని మా అధినేత కానీ మేము కానీ అందరం కూర్చొని సమాలోచనలు చేసుకుని ఎలాంటి త్యాగాలకన్నా సిద్ధపడాలనేటటువంటి మా అధినేత నిర్ణయం మేరకు ఖచ్చితంగా 100% కందుల దుర్గేష్ గారి విజయానికి అందరం కృషి చేస్తూ ఉన్నాం. వైసీపీ విమర్శలు చేస్తుంది, టీడీపీ, జనసేన రెండు కలిసే కానీ శాస్త్ర స్థాయిలో పరిస్థితి కనిపించట్లేదు, ఖచ్చితంగా ఇక్కడ విజయం మాదని చెప్పి వైసీపీ చెప్తుంది. మే 13 తర్వాత జూన్ 4న జరిగేటటువంటి ఎన్నికల ఫలితాల్లో తప్పకుండా చూస్తారు. అదంతా కలిసే జరుగుతుందా లేకపోతే చంపబెట్టు వైసీపీకి తగులుతుందా లేదా అన్నది వాళ్ళకి ప్రజలే సమాధానం చెప్తారు. అంతపాటి దుర్గేష్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడబోతుంది. సార్ చెప్పండి, మీరు రాజమండ్రి రూరల్గా పనిచేశారు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో కూడా అంతా రెడీ చేసుకున్నారు, కానీ చివరి న్యూస్లో మీకు ఇక్కడ టికెట్ కేటాయించారు, ఇక్కడ ప్రజలు ఎట్లా మిమ్మల్ని ఆదరిస్తారు? అక్కడ అన్నీ రెడీ చేసుకున్న మాట వాస్తవమే, కానీ ఇక్కడ పొత్తు ధర్మాన్ని అందరూ కూడా బాధ్యతగా తీసుకున్నారు, శిరస వహిస్తున్నారు. అక్కడైనా ఇక్కడైనా కూడా రెండు పార్టీల కార్యకర్తలకి కూడా ఒకే ఆలోచన ఉంది. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలనేటువంటి మాటే వారందరూ నమ్మారు గనక ఇక్కడ కూడా శ్రీ శేషారావు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంపూర్ణంగా కలిసిమెలిసి తిరుగుతూ ఎటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి అభ్యర్థిని నెగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. కనుక ఎక్కడైనా సరే మా భావాలోచన, మా భావావేశం కానీ, మా ఆలోచనలు కానీ అన్నీ కూడా ఒకటే. ఆ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడమే మా ఉమ్మడి లక్ష్యంగా ఉంది. కనుక ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అదే మా విధానంగా ముందుకు వెళుతున్నాం. అంటే మీకు నిడదోల్లో ఇక్కడ కంఫర్ట్గా ఉందా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా? చాలా కంఫర్ట్గా ఉంది, ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇక అన్నదమ్ములుగా మీ ఇద్దరం కలిసి, శేషారావు గారు, నేను కలిసి ప్రయాణం చేస్తున్నాం, పూర్తిగా ప్రజల్లో తిరుగుతున్నాం. అదేవిధంగా కార్యకర్తలు కూడా అన్నదమ్ములుగా తిరుగుతున్నారు. ఇక అక్కడైనా, ఇక్కడైనా, ఎక్కడైనా ఇంతే సంతృప్తి స్థాయిలో నేను ప్రచారం చేసుకోగలుగుతున్నాను అనేటువంటి మాట నాకు కలుగుతుంది. నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తారు, నియోజకవర్గంలో కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీ స్టాండ్ ఏంటి? 2019 వరకు శేషారావు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అక్కడతోటే ఈ నియోజకవర్గం అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో ఏ రకమైన అభివృద్ధి కూడా ఇంచు కూడా కదలలేదనేటువంటి మాట అందరూ కూడా చెప్తూ ఉన్నారు. పైపెచ్చు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు అందుబాటులో లేదనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. అందుకే మేము నిర్ణయించుకున్నాం ఇక్కడ ఒక సమగ్ర ప్రణాళికను తయారు చేసుకుని రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మేనిఫెస్టోతో పాటు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని ఇక్కడ స్థానికంగా మేము తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని, దాంతోపాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీల కాంబినేషన్లో ఉన్నటువంటి అభ్యర్థి 100% కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పుడు పిలిచినా పలికే విధంగా ఉండే విధంగానే మేము తయారవుతున్నాం అనేటువంటి మాటని తెలియజెప్తున్నాం ప్రజలకి. ఫైనల్ చెప్పండి, నిడదోలు నియోజకవర్గాలు కందుల దుర్గేష్ 2000 ఓట్ల మెజార్టీతో గెలవబోతుంది?
ఈ మెజారిటీలు అవన్నీ ఆ నెంబర్స్ మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా విజయం సాధిస్తాం. విజయం సాధించడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఇప్పుడే తయారైంది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా విజయబావుటాన్ని ఎగరవేస్తాం ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా. అంతవరకు మాత్రం స్పష్టంగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా అంటే టీడీపీ కానీ లేదా జనసేన నేతలు కానీ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెడతాం, దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను చేసుకొని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచక పాలనను కూడా పాలదురస విధంగా కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పనిచేస్తుందని నేతలందరూ చెప్తున్న పరిస్థితి. చంటితో మన ఆర్టీవీ నిడదోల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.